దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సి అమలు విషయమై కేంద్రం మంగళవారం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇప్పటి వరకు ఎన్ఆర్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని లోక్సభలో విపక్షాలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ చేపట్టే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఎన్ఆర్సీపై చర్చ జరగాలంటూ విపక్షాలు రెండు రోజులుగా సభలో పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. వీటిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగేంత వరకు బడ్జెట్పై చర్చించబోమంటూ కాంగ్రెస్ పార్టీ సహా సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు నోటీసులు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హోంశాఖ ఎన్ఆర్సీపై వివరణ ఇచ్చింది. ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక సిఏఏ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తాజాగా మాట మార్చింది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎన్ఆర్సీ అమలు చేసే ఉద్దేశం అంటూ ఏమీ లేదని పేర్కొంది.